హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే అమ్మా నమస్తే తల్లి ఇంకా నవమి రోజు అమ్మవారి అవతార విశిష్టత గురించి ప్రాముఖ్యం గురించి తెలియాలి అమ్మ అసలు దీన్ని నవమి అన్నారు అమ్మా నవమి అంటారు ఓకే చాలా గొప్పదైనటువంటి నవమి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు నవముల్లో చాలా గొప్పది ఎందుకంటే ఒక దున్నపోతు మనస్తత్వం కలిగినటువంటి దున్నపోతు లక్షణాలు కలిగినటువంటి రాక్షసు సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సంహరించినటువంటి ఇప్పుడు మహిష రూపంలో ఉన్నవాడు తపస్సు చేసి నాకు ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగి అడిగినదంతా మగవాళ్ళ గురించి అడిగాడు ఆడవాళ్ళ గురించి పర్వాలేదులే అన్నాడు నేను చూసుకుంటాను కూడా అసలు ఈయనే మొదట అన్నది తర్వాత శుంభని శుంభులు అన్నారు అని చేత స్త్రీలంటే చులకన చేసేటటువంటి వాడిని సంహరించిన రోజు ఎవరైతే స్త్రీలని అప్ట్రాలి ఫిమేల్ అంటూ ఉంటారు చాలా మంది అట్లాంటి వాళ్ళందరూ ఏ జాతి వాళ్ళో మనం అర్థం చేసుకోవాలి ప్రత్యేకమేం చెప్పక్కర్లే కదా చెప్పిస్తే చాలు అందువల్ల మహర్ నవమి చాలా గొప్పదైనటువంటి నవమి ఈ మహిషాసురుడు అన్నవాడు చెప్పాను కదా అలా చేసి లోకాన్నంతా హింస పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి అడిగితే ఏం చేద్దాం బ్రహ్మ ఇచ్చిన వరం ఉండనే ఉంది కదా మగాళ్ళు ఎంతమంది యుద్ధం చేస్తే మాత్రం వాడిని చంపుతారు చంపలేరు కదా అందుకని మీ అందరు శక్తుల్ని హోమంలో వేయండి వేసి అందులో నుంచి శక్తులన్నీ కలిపి ఒక అందరి శక్తులు కలిసినటువంటి రూపం ఒకటి ఆవిర్భవిస్తే ఆ స్త్రీ రూపంలో వెళ్ళి సంహరిస్తుంది అని చెప్పాడు మహావిష్ణువు అందువల్ల వాళ్ళు చిద్యాగం చేస్తే ఆ యాగంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడిని దేవి అన్నారు అంటే వెలుగుల మయం ఆవిడతో సరే యుద్ధం చేస్తాడు దుర్గా అన్న చోట మనం కొంత చెప్పుకున్నాం అలా చేసినప్పుడు చిట్ట చివరికి అందరినీ పంపించి అందరూ చనిపోయిన తర్వాత నవమి నాడు వీడు యుద్ధానికి వచ్చాడు వచ్చి వచ్చినప్పుడు ఆవిడ అతణ్ణి నవమి నాడు సంహరించింది ముందు వాడు దున్నపోతులాగా వచ్చాడు అసలు రూపం వచ్చిన తర్వాత ఈవిడ వాడితో యుద్ధం చేస్తూ ఉంటే రకరకాల రూపాలు మార్చాడు దానికి తగినటువంటి రూపాలు అమ్మవారు ధరించింది చిట్ట చివరికి వాడు వాడి అసలైనటువంటి మహిష రూపంలోకి దిగాడు అప్పుడు తన చేతిలో ఉన్నటువంటి శూలంతో ఎనిమిది భుజాలు కలిగినటువంటి ఆ తల్లి ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధం ధరించి ఈ శూలంతో వాడిని పొడిచి సంహరించింది ఆవిడ మహిషాసుర అంటే ఇక్కడ మహిషాసురుడు అన్నవాడు ఒక్క ఆ దున్నపోతు మనస్తత్వం ఉన్న ఆ దున్నపోతే కాదండి అటువంటి గుణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజుతో దున్నపోతు మనస్తత్వం లోకంలో లేకుండా చేయడమే అంటే దున్నపోతు మనస్తత్వం అంటే ఎట్లాంటిది తిడితే తిట్టారులే నా పని అయిందిగా అనుకుంటారు వెయ్యి తిట్లో ఒక పూర్ణంబూరుతో సమానమాన ఒక సామెత ఉంది అట్లా ఎవరేమనుకున్నా పర్వాలేదు అని సిగ్గు లజ్జ లేకుండా మనం అంటాం కదా ఎంత మీద అదే ఆ విధంగా ఉండేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుతో మన మనస్సులో నుంచి పోగొట్టుకుంటే మహర్నభమే మనం చక్కగా చేసుకున్నట్టు లెక్క మనలో ఉన్న మనిషా దున్నపోతుని పోగొట్టుకోవడం దీన్ని మహర్న నభిమ అంటారండి ఈ మహిషాసుర మర్దాన్ని సేవించుకున్నట్టయితే శత్రుభయం ఉండదు శత్రుభయం అంటే బయట మనకేం శత్రువులు ఉంటారు దోపలు ఉన్నారు నా శత్రువులందరూ కామక్రోధ లోహమోహమలు ఆ శత్రువుల భయం పోతుంది సకల దేవతలను పూజించినటువంటి ఫలితం లభిస్తుంది ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా విష్ణువేం ఏం చెప్పాడు అందరి దేవతల్ని మేము ఈ శక్తులన్నీ ఈ హోమంలో వెయ్యండి కలిసి ఒక రూపం వస్తుందన్నాడు కదా కనుక అందరి శక్తు అందరు దేవతామూర్తుల యొక్క శక్తులు కలగలిపితే వచ్చేదేది మహాసురమని స్వరూపం అమ్మవారి రూపం కనుక ఆవిడ్ని పూజించినట్టయితే మనకి చక్కగా ఆ అందరు దేవతల్ని ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది తప్పనిసరిగా ఎవరైతే దీక్ష తీసుకుని చేస్తారో వాళ్ళు ఈనాడు చండీ హోమం చేస్తారు అదే చండీ హోమం చేసినప్పుడు ఏం దేంతో చేస్తారు దుర్గా సప్తశతి పారాయణ చేసి చేస్తారు దాని పేరే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి ఈ మహర్నవమి యాగంతో ఈ నవరాత్రి దీక్ష పూర్తవుతుంది దాంతో అవుతుంది ఈనాడు చేసే ఒక విశేషమైనటువంటి పనుంది ఉంది ఆయుధ పూజ తప్పనిసరికి అమ్మవారి ఆయుధ పూజ ఎందుకు చేస్తామంటే ఆయుధాలు ఉంటే తప్ప మనం పనిముట్లు లేకపోతే ఏ పని చేయలేం కదమ్మా మనకి ఏదైనా పని చేయాలంటే చేతులతో ఎంత పని చేయగలుగుతాం ప్రతిదానికి ఒకటి కావాలి వంట చేయాలంటే గరుటి ఉండాలి రాయాలంటే ఒక కలం ఉండాలి యుద్ధం చేయాలంటే కత్తి ఉండాలి ఎవరి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటిని పూజ చేస్తాం వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ పనిముట్లు అమ్మా ఆఖరికి మన వాహనాలకు కూడా ఈనాడు తప్పనిసరిగా కడిగి వాటికి పసుపు కుంకాలు పెట్టి దండలు వేసి ఈనాడు వాహనానికి కూడా పూజ చేస్తాం వాహన పూజ తప్పనిసరిగా చేస్తాం అంటే మన సంప్రదాయంలో మనకు ఉన్నది ఏమిటంటే మనుషులకే కాదు మనం ఉపయోగించే వస్తువుల్లో కూడా దైవాంశం ఉందని వాటిని కూడా ఆరాధించేటటువంటి సత్సంప్రదాయం ఉంది అందరినీ దైవ స్వరూపాలుగా మనుషుల్నే కాకుండా వస్తువుల్ని కూడా దైవ స్వరూపాలుగా చేస్తూ ఆ చేతిలో పనిముట్టు లేకపోతే పని జరగదు కదమ్మా ఒకసారి ఎప్పుడో ఒక పెద్ద రాకెట్ ప్రయోగం జరిగిన వాస్తవం ఇది వాయిదా పడింది ఎందుకంటే ఒక నట్టు మొదలైంది దాన్ని మళ్ళీ పెట్టడానికి నట్టు లేదా సమయానికి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దాకా ప్రయోగం ఆలస్యమైంది కనుక చిన్న వస్తువుకి కూడా అంతటి విలువ ఉంది వాటన్నిటిని గౌరవించేటటువంటి పద్ధతి ఉంది ఆయుధాలన్నింటినీ పూజ చేస్తారు పిల్లలు ఉంటే వాళ్ళ చేత పుస్తకాలు పెట్టించి పుస్తకాలు కళాలు ఆనాడు వాళ్ళకు పూజ చేయిస్తారు వాయిద్యాలు వాయించే వాళ్ళంతా వాళ్ళ వాయిద్యాలన్నింటినీ పెట్టి పూజ చేస్తారు అన్ని ఎవరికి ఏది ఆయుధం అయితే అది రకరకాల పిండి వంటలు అన్ని చేస్తారు రోజు మా హోమం చేస్తారు అప్పటిదాకా దీక్షలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నాడు నవమి నాడు భోజనం చేస్తారు ఈ తొమ్మిది రోజులు అయ్యాక ఈ ఎప్పుడైతే హోమం పూర్తవుతుందో హోమం పూర్తయిన తర్వాత చండి హోమం పూర్తయిన తర్వాత అప్పుడు భోజనం చేయడం జరుగుతుంది చాలా విశిష్టమైనది మన సైన్యం కూడా ఈనాడే సెలవు తీసుకుంటారు ఈనాడు సెలవు తీసుకుని వారి యొక్క ఆయుధాలని ల్యాబరేటరీస్ లో డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి కదా అక్కడ వాళ్ళ యంత్రాలని వాళ్ళ పనిముట్లని అన్నింటినీ కూడా ఈనాడు వాళ్ళు పూజిస్తారు ఆయుధాలు ఎందే మనం చెయ్యలేము అసలు అందుకని ఆయుధాలన్నింటిని కూడా పూజించేటటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి మనకుంది అది ఈనాడు చేస్తాం రైట్ చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు నమస్కారం